అయినటువంటి బ్రహ్మ ఈ అకారానికి. మరి మనలో ఈ అకారము అంటే ఏమిటి అంటే కనిపించే ఈ స్థూల శరీరమే అకారము. మరి అవస్థ ఏమిటి అంటే జాగ్రత్త అవస్థ. మనము జాగ్రత్త అవస్థలో ఉండి స్థూల శరీరముతో వ్యవహారం చేస్తూ ఉంటాము కదా, కనుక స్థూల శరీరము జాగ్రత్త అవస్థ. ఇక గుణములలో రజోగుణము, రజోగుణముతోనే కర్మలు చేసేది రజోగుణము. మరి ఈ జాగ్రత్త అవస్థలో జీవుడికి పేరు ఏమిటి అంటే విశ్వుడు. ఇవన్నీ కూడా ఒక వ్యాకృతి అంటే ఒక లైన్లో ఉన్నటువంటివి. స్థూల శరీరము, జాగ్రత్త అవస్థ, విశ్వుడు, రజోగుణము. అలాగే స్థానం ఏది అంటే ఆపోస్థానము. ఇక్కడనే మన లోపల ఆపోస్థానములో అగ్ని ఉంది కదా, పృథ్వీ అగ్నిచ్చ అంటే ఆపోస్థానములో ఉన్నటువంటి అగ్ని. ఎందుకంటే ఆ లోపల మూర్ధ్వమునందు అగ్ని ఉంటేనే మన యొక్క ఈ శరీరము జీవించి ఉంటుంది అన్నమాట, లేకపోతే ఈ శరీరము మృత్యువైపోతుంది. కనుక ఇవన్నీ కూడా మనము ధ్యానములో ఉండడం ద్వారా, ఎప్పుడైతే శ్వాస పైన మనసును లగ్నము చేసి ధ్యాననిష్టలో ఉంటామో అప్పుడేమవుతున్నది, స్థూల శరీరము పూర్తిగా జడమైపోతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఈ స్థూల శరీరము పూర్తిగా నిక్షల స్థితిని పొందడమే అకారేతు లయం ప్రాప్తే. అకారమైనటువంటి అది ఆ స్థానము లయము కావడము. ఇది ఓంకారములోని ప్రథమ స్థానము. ప్రథమ స్థానము మనం దాటుదామన్నమాట అకారేతు లయం ప్రాప్తే. మరి నమశివాయలోని నా అక్షరము చెప్పారు, మరొకసారి చెప్తాను. స్థూల శరీరము, జాగ్రత్త అవస్థ, విశ్వుడు, అలాగే రజోగుణము, మూడు అవస్థలు కదా మనకున్నాయి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, రజోగుణము, సత్వగుణము, తమో గుణము, ఇవి అన్నమాట. మూడు 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 వీడే మూలమేదిరు అక్కరో, జోడు బాయని హంస కూడే జాడగాదటే చెల్లెలా అని చెప్పినటువంటి తత్వానికి కూడా భావము. ఎప్పుడైతే మనము మన యొక్క మనస్సును హంస పైన కూర్చోబెట్టి లగ్నము చేస్తామో అప్పుడు అకారము అన్నటువంటి ఈ వ్యాకృతిని మనము దాటుతూ ఉన్నాము. ఇక రెండవది ఏమిటి, ఉకారం. అంతరిక్షం యజుర్వేదో భువో విష్ణు సనాతన ఉకారేతు లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవాంశకే. అంతరిక్షం యజుర్వేదో, అంతరిక్షం అంటే ఆకాశము. మరి యజుర్వేదము చెప్పారు ఇక్కడ. మరి భువహ అన్నటువంటిది లోకమేది, భువహ విష్ణు, ఇక్కడ విష్ణువు. మరి ఏ శరీరము అంటే సూక్ష్మ శరీరము. మొట్టమొదటి ఏమో బ్రహ్మ, కనుక దీనిని ఆపోస్థానమును బ్రహ్మపీఠము అన్నారు. ఇక రెండవది అయినటువంటి ఉకార స్థానము, శ్రోత్రేంద్రియ స్థానము, ఇది విష్ణుపీఠము అంటారన్నమాట. మరి ఇక్కడ విష్ణుపీఠము అన్నప్పుడు ఏ గుణము అంటే సత్వగుణము ప్రధానముగా కలిగినటువంటిది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ రజోగుణముతో సృష్టి చేస్తూ ఉన్నాడు, విష్ణువు సత్వగుణముతో పోషిస్తూ ఉన్నాడు, రుద్రుడు తమో గుణముతో లయము చేస్తూ ఉంటాడు అన్నమాట. అలాగా మనలో సూక్ష్మ శరీరము, సత్వగుణము, తర్వాత అవస్థ ఏది అంటే స్వప్న అవస్థ. మరి ఈ అవస్థలో జీవుడికి పేరు ఏమిటి అంటే తైజసుడు. స్వప్న అవస్థ, తర్వాత సూక్ష్మ శరీరము, తైజస్సుడు, సత్వగుణము, బ్రహ్మపీఠము, ఇవంతా కూడా ఒక వ్యాకృతి. విష్ణుపీఠము ఇదంతా కూడా ఒక వ్యాకృతి. మొట్టమొదట బ్రహ్మపీఠాన్ని దాటుతూ ఉన్నాము, స్థూల శరీరము జడమైపోతే. తర్వాత ఏది జడమవుతున్నది, సూక్ష్మ శరీరము జడమవుతున్నది అంటే విష్ణుపీఠాన్ని మనము దాటుతూ ఉన్నాము అని అర్థం. ఇక మూడవది ఏది అంటే రుద్రపీఠము అంటారు.
దౌ సూర్య సామ వేదచ్చ స్వరిత్తేవ మహేశ్వరః మకారేతు లయం ప్రాప్తే తృతీయే ప్రణవాంశకే. దౌ సూర్య అంటే ఇక్కడ ఇద్దరు సూర్యులను గురించి చెప్పారన్నమాట పరమాత్మ. ఇక వేదము ఏది అంటే సామ వేదము. మరి వ్యాకృతిలో భూలోక భువర్లోక సువర్లోక సువర్లోకము. మరి ఇక్కడ ఎవరు అంటే రుద్రుడు, మహేశ్వరుడు అంటే రుద్రుడు, రుద్రపీఠము. మరి మనలో శరీరాలలో తీసుకుంటే మూడవ శరీరం ఏమిటి అంటే కారణ శరీరము. ఈ కారణ శరీరానికి స్థానం ఏది? అగ్నిస్థానము. కారణ శరీరానికి స్థానము అగ్నిస్థానము అంటే నేత్రేంద్రియము. మరి మనము ప్రపంచాన్ని చూస్తూ ఉన్నామంటే ఎలా చూస్తూ ఉన్నాము? నేత్రముల ద్వారా చూస్తూ ఉన్నాము. అయితే కేవలము కన్నులు ఉన్నంత మాత్రాన సూర్యుడి యొక్క ప్రకాశం లేకపోతే ఏమి కనిపించవు కదా. గాఢమైన అంధకారం ఉన్నట్లయితే మన కన్నులలో ఆ చూపు ఉన్నా కూడా మనకేమి కనిపించవు. సూర్యుడి యొక్క ప్రకాశము ఉంటేనే మన కన్నుల ద్వారా మనం అన్నింటినీ చూడగలుగుతున్నాం అన్నమాట. ప్రపంచాన్ని చూపించేవాడు ఎవరు అంటే సూర్యుడు. కనుక ఇక్కడ కారణ శరీరము. ఇక అవస్థ ఏమిటి అంటే సుషుప్తి అవస్థ. మరి ఈ అవస్థలో జీవుడికి ఏమని పేరు అంటే ప్రాజ్ఞుడు. మరి గుణము ఏది అంటే తమో గుణము. స్థానము ఏది అంటే అగ్నిస్థానము. ఇది అంతా కూడా ఒక వ్యాకృతి. ప్రాజ్ఞతైజస విశ్వులో తానే ఈ పర్యాయముగ జీవుడు ప్రజ్ఞ కోల్పొడి పొందెను సంసార బంధంబు నారాయణ అని మనకు నారాయణ శతకంలో కూడా చెప్పారు కదా. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు విశ్వుడు అని, స్వప్న అవస్థలో ఉన్నప్పుడు తైజసుడు అని, సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అని ఈ జీవుడికే ఆయా పేర్లు. ఎప్పుడైతే మనము మకారాన్ని దాటుతూ ఉన్నామో, లయం చేసుకుంటూ ఉన్నామో, అప్పుడు సుషుప్తి అవస్థను కూడా దాటుతూ ఉన్నాం. ఇది అన్నమాట. మరి ధ్యానంలో ఎలాగా అంటే మొట్టమొదట మనం ధ్యానంలో కూర్చోగానే మనలో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. బయట నుంచి శబ్దాలన్నీ వింటూ ఉంటాం. బయట నుంచి వచ్చేటటువంటి శబ్దాలన్నీ మనకు వినిపిస్తూ ఉన్నాయి ధ్యానంలో కూర్చున్నా కూడా అంటే అప్పుడు మనము జాగ్రత్త అవస్థలో ఉన్నట్లయితే. అలాగే నిక్షణంగా ఉన్నట్లయితే బయట నుంచి ఎటువంటి శబ్దాలు మనకు వినిపించకుండా మనం ఏకాంత ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాం. మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన మనసు ఎటువంటిది? ఆలోచనల పుట్ట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు వస్తూనే ఉంటాయన్నమాట. అయితే ఆ ఆలోచనలలోనే మునిగిపోయినామా అంటే మనం ధ్యానంలో కూర్చున్నా కూడా స్వప్నావస్థలో ఉన్నట్లు. అందుకే ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని మనం కట్ చేసుకోవాలి. మన మనసును హంస పైన లగ్నం చేయాలి. ఆలోచనలు పడిపోతూ ఉంటుంది మనసు, మళ్ళా తీసుకొచ్చి హంస పైన లగ్నం చేస్తూ ఉండాలి. అలాగా మనము సాధన చేయాలి. అలాగా ఉన్నట్లయితే కాసేపటికి మెల్లగా ఏమవుతుంది? నిద్ర చేస్తుంది. ధ్యానంలోనే ఉన్నాం కానీ మెల్లగా సుషుప్తి అవస్థల్లోకి వెళ్ళిపోతాం మనకు తెలియకుండానే. కనుక ధ్యానంలో ఉండి ఆలోచనలు చెయ్యకుండా ఉన్నాము అంటే, అలాగే నిద్రపోకుండా ఉన్నాము అంటే అప్పుడు మనకు ధ్యానం బాగా కుదురుతుంది. ఎప్పుడైతే ఈ స్థూల శరీరమును, సూక్ష్మ శరీరమును, కారణ శరీరమును ఈ మూడింటిని దాటుకోవాలి. ఇదియే అకారము, ఉకారము, మకారము అన్నమాట ఓంకారంలోని. మరి ఏ ఈ వర్ణాలు అన్నవి ఎలా వచ్చాయో పరమాత్మ నెక్స్ట్ శ్లోకంలో చెప్తూ ఉన్నాను.
అకారః పీతవర్ణచ్చ సత్వగుణ సముద్భవః మకార సముద్భవః. ఓ అర్జున, ఈ అకారమునకు ఏ వర్ణము ఉన్నది అంటే పీతవర్ణము, పసుపు వర్ణము. మరి అది ఎలాగొచ్చింది అకారానికి పసుపు వర్ణము అంటే రజోగుణము వలన కలిగినటువంటిది అన్నాడు. రజోగుణ సముద్భవః. ఇక్కడ అకారము అంటే మన చెప్పుకున్నాం కదా అకారానికి స్థానము ఆపోస్థానం. ఈ ఆపోస్థానంలో ఉన్నటువంటి హృదయాకాశం దానిని పీతవర్ణముతో ఉన్నది అని చెప్పారు. అందుకే మహాత్ములో ఆకాశం యొక్క వర్ణము పీతవర్ణము అని మనకు చెప్తూ ఉన్నారు. మామూలుగా మనం ఏమంటాము, ఆకాశము అంటే నీలవర్ణము, అదే ఆకాశము రాత్రి అయిపోతే నలుపు అంటారు. అయితే ఆకాశము నీలము అని అనుకోవడమే భ్రాంతి అన్నారు. అది ఒక భ్రమ. వాస్తవానికి ఆకాశానికి చెప్పాలి అంటే రంగు ఏమి మనకు కనిపించదు. అయితే మహాత్ములు యోగ సాధన చేసినటువంటి వారు బాగా పూర్తిగా బ్రహ్మైక్య స్థితి అట్లా ఇట్లా కాదు, పూర్తిగా నిక్షల స్థితి నిర్గుణ సమాధిని పొందినటువంటి వారు తిరిగి మన యుక్తానములకి వస్తారు కదా. మనమే కాసేపు కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానము చేస్తే మనకు ఇదంతా మసకగా కనిపిస్తూ ఉన్నది కదా. మరి పూర్తిగా నిర్గుణ సమాధిని పొందినటువంటి మహాత్ములు తిరిగి యుక్తానములోకి అంటే జాగ్రత్త అవస్థలోకి వచ్చినారనుకో, అప్పుడు వాళ్ళకు ఈ ఈ బయలంతా బయట ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే పచ్చగా ఉంటుందంట, లైట్గా పసుపు వర్ణముతో ఉంటుంది. దానినే పీతవర్ణము అన్నారు. అలా దానిని గుర్తించే పరమాత్ములు ఆకాశము మహాత్ములు, ఆకాశం ఒక వర్ణము పీతవర్ణము. అలాగే ఇక్కడ ఉత్తర గీతలో కూడా పరమాత్మ చెప్తున్నాడు, అకారః పీతవర్ణచ్చ రజోగుణ సముద్భవః. అకార స్థానము ముందే చెప్పాడు కదా, పృథ్వీ అగ్నిచ్చ. పృథ్వీ అంటే భూమి. మరి ఇక్కడ ఉన్నటువంటి అగ్నిస్థానము ఆపో స్థానంలో ఉన్నటువంటి అగ్నిస్థానము కనుక ఈ హృదయాకాశం యొక్క రంగు ఏది అంటే పీతవర్ణము. మరి ఇది దేనివల్ల వచ్చినది, రజోగుణ సముద్భవః, రజోగుణము వలన కలిగినటువంటిది. ఇక రెండవది ఉకారః శుక్లవర్ణచ్చ సత్వగుణ సముద్భవః. ఇక ఉకారము అంటే సూక్ష్మ శరీరము అని చెప్పుకున్నాము కదా, ఆకాశ స్థానము. మరి ఇది ఏ వర్ణము అంటే సత్వగుణము. ఎందుకు అంటే ఇది విష్ణుపీఠము, ఇది బ్రహ్మపీఠము, అయితే ఇది విష్ణుపీఠము. విష్ణువైనటువంటి ఆయన పోషణకర్త సత్వగుణము చేతనే పోషిస్తూ ఉన్నాడు. అందుకే విష్ణువు అంటే మనలోని బుద్ధి, బ్రహ్మ అంటే మనలో మనస్సు, రుద్రుడు అంటే మనలో అహంకారం. ఎలాగైతే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉన్నాడో అలాగే మన మనస్సు కూడా అనేకమైనటువంటి సంకల్పాలను చేస్తూ ఉన్నది. సంకల్ప సృష్టి అన్నారన్నమాట. అలాగే విష్ణువు ఎలాగ ఈ విశ్వాన్ని అంతా కూడా పోషిస్తూ ఉన్నాడో మనలోని బుద్ధి, మనలో బుద్ధి వివేకము ఉంటేనే కదా ధనాన్ని సంపాదించగలడు. బుద్ధి లేని వాడు ఏమీ చెయ్యలేడు. ఒకవేళ ఏదన్నా చేసినా అన్ని నష్టాల పాలు కష్టాల పాలు కావలసింది. అందుకే చెప్పారు మనలో బుద్ధి, ఈశ్వరుడిలో విష్ణువు అని. కనుక ఇక్కడ గుణం ఏమిటి అంటే సత్వగుణము. సత్వగుణము వలన వర్ణం ఏమిటి అంటే తెలుపు. శుక్లవర్ణము తెలుపు. సత్వగుణము అంటేనే శుక్లవర్ణము. సత్వాత్ సంజాయతే జ్ఞానం,
సత్వగుణము ద్వారా మనము జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అది ప్రపంచ జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు, ఏదైనా సరే ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే అక్కడ సత్వగుణం ప్రధానమైనది అన్నమాట. ఇక మూడవది మకారః కృష్ణవర్ణచ్చ తమోగుణ సముద్భవః. మకారము అంటే మనలో కారణ శరీరము, సుషుప్తి అవస్థ, ఇదియే అజ్ఞానము. మరి దీనికి ఎవరు అధిపతి అంటే రుద్రుడు. అందుకే ఇక్కడ కృష్ణవర్ణము అంటే తమోగుణముతో వచ్చినటువంటిది. అజ్ఞానము అనే చీకటిలో ఉన్నాం. అజ్ఞానము అన్నటువంటి చీకటిని మనం దాటుకోవాలి అంటే మనలోని జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. మరి అటువంటి జ్ఞాన జ్యోతిని మనము పొందాలి అంటే ధ్యానము చేయాలి. ధ్యానము ద్వారా అకార ఉకార మకార వీటన్నింటినీ కూడా దాటుకుంటూ పోవాలి. అదే తర్వాత శ్లోకములో పరమాత్మ చెప్తూ ఉన్నారు, అకారే చ ఉకారే చ మకారే చ ధనంజయ ఇదమేకం సునిష్పన్నం ఓమితి జ్యోతి రూపకం. అకారే చ ఉకారే చ మకారే చ ధనంజయ. ధనంజయ అన్నటువంటి పేరు అర్జునుడికి. మరి ధనంజయుడు అంటే అర్థము ధనము పైనటువంటి ఆశను జయించిన వాడు అని. అంటే నాకు సంపదలు కావాలి, ధనము కావాలి, ఐశ్వర్యము కావాలి అన్నటువంటి ఆశ లేనివాడు అర్జునుడు. ఎందుకంటే భగవద్గీతలో మొదటి అధ్యాయంలోనే చెప్తాడు కదా అర్జునుడు, ముల్లోకాల యొక్క ఆధిపత్యము వస్తుందని చెప్పినా కూడా నేను యుద్ధం చెయ్యను, నాకు రాజ్యము వద్దు, రాజ్య భోగాలు వద్దు, యుద్ధమే చెయ్యను అంటాడు కదా. నచ రాజ్యం సుఖానిచ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా అంటాడు. నాకు రాజ్యము వద్దు, రాజ్య సుఖాలు వద్దు, ఇక సుఖమైనటువంటి జీవితము వద్దు, అసలు జీవితమే వద్దు అంటాడు. అంత వైరాగ్యం కలిగి ఉన్నాడు అన్నమాట అర్జునుడు. అందుకనే పరమాత్మ అర్జునుడికి గీతను బోధించాడు. అందుకే ఆధ్యాత్మిక విద్యను తెలుసుకోవాలి అంటే వైరాగ్యము అన్నది కూడా ఒక ఉత్తమ లక్షణము. జిజ్ఞాస ఉండాలి, వైరాగ్య భావన కూడా ఉండాలి, అప్పుడే బాగా గ్రహించగలమన్నమాట. తర్వాత పరమాత్మ చెప్పినటువంటి ఆత్మ అనాత్మ వివేకాన్ని పొంది అర్జునుడు యుద్ధం చేశాడు. కనుక ఇక్కడ ఏమవుతున్నది, అకారే చ ఉకారే చ మకారే చ ధనంజయ. ధనము పైన ఆశ లేనటువంటి ఓ అర్జున, ఈ అకారము అన్నది ఉకారములో లీనమైపోతూ ఉన్నది. ఈ అకార ఉకారములు రెండు మకారములో లీనమవుతూ ఉన్నాయి. అకార ఉకార మకారములు ఇవి మూడు కూడా అర్ధమాతృకలో లీనమవుతాయి. ఈ అర్ధమాతృక స్థానమే జ్యోతి స్వరూపము. అది అకారము అంటే స్థూల శరీరము. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఎప్పుడైతే కారణ శరీరాన్ని మనము దాటుతామో అక్కడ ఉన్నదేమిటి, తురీయము. చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అని మనకు మాండుక్యోపనిషత్తులో కూడా చెప్పారన్నమాట. నాలుగవ స్థానంలో ఉన్నది ఆత్మ స్వరూపము చతుర్థం, దానినే ఓంకార స్వరూపము తన్మయత్వము. ఎప్పుడైతే మనము ఈ మూడు శరీరాలను దాటుకొని, మూడు అవస్థలను దాటుకొని తురీయములోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు మనకు కలిగేటటువంటి తన్మయమే, ఆ అనుభవమే జ్యోతి స్వరూపము. పరమేశ్వరుడు ఎవరు అంటే జ్యోతి స్వరూపము, శాంతాకారం. ఆయనకు ఆకారం ఏమిటి అంటే శాంతమే ఆకారముగా కలిగినటువంటి వాడు, జ్యోతి స్వరూపుడు,
తేజోమయుడు. మరి ఎప్పుడైతే మనము ఈ అర్ధమాత్రక స్థానంలోకి ప్రవేశిస్తామో అప్పుడు మనకు ఆ జ్యోతి స్వరూపాన్ని మనము చక్కగా దర్శించగలుగుతామన్నమాట. ఆ స్థితిలోకి పోగానే కన్నులు తెరవాలనిపించదు. ఆ ఆనంద అనుభూతి, ఎందుకంటే ఈ అనుభూతి అనుభవం అన్నది వర్ణించడానికి సాధ్యము కాదు, ఎవరికి వాళ్ళు పొందవలసిందే. అందుకే చెప్పారు కదా, భావింప వశము కాదు, ఇట్టిదని పలుక శక్యంబు కాదు, భావంబు నిలుపు చోట అది తాను పరమౌను నారాయణ. మన యొక్క భావాన్ని అక్కడ నిలిపితే అది మరి మన సొంతం అవుతూ ఉన్నది. అందుకే పరమాత్మ చెప్తాడనమాట, తురీయము చేరే వరకు మన యొక్క ప్రయత్నం, జీవుడి యొక్క ప్రయత్నము ద్వారా తురీయ స్థితిని పొందాడు. అందుకే దానిని స్థితి అని కూడా అంటారు. ఓంకారంలో అర్ధమాతృక స్థానము తురీయ స్థితి, ఒకదానికంటే ఒకటి గొప్పది అన్నమాట. స్థూల శరీరం కంటే శ్వాస గొప్పది, శ్వాస కంటే కుండలిని శక్తి గొప్పది, కుండలిని శక్తి కంటే సంకల్ప శక్తి గొప్పది, సంకల్ప శక్తి కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే జీవుడు గొప్పవాడు, జీవుడి కంటే ఈశ్వరుడు గొప్పవాడు. ఈశ్వర స్థానంలోకి చేరడమే తురీయము. ఎప్పుడైతే జీవత్వాన్ని విడచేసి దైవత్వంలోకి చేరతామో అప్పుడు కలిగేటటువంటి దివ్య అనుభవమే అది ఏ జ్యోతిస్వరూపం. అకారేచ ఉకారేచ మకారేచ ధనంజయ ఇదమేకం సునిస్పన్నం ఓమితి జ్యోతి రూపకం. ఇది ఏ జ్యోతిస్వరూపము. అటువంటి జ్యోతిస్వరూపాన్ని మనం పొందవచ్చును, అంతవరకు మన యొక్క ప్రయత్నమే. అందుకే గీతలో పరమాత్మ ఒక మాట చెప్తారన్నమాట, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. తేషాం అంటే వారు, ఎవరైతే నిత్యము భగవంతుడిని మరవకుండా ధ్యానిస్తూ ఉంటారో, సతత యుక్తత్వం కలిగి ధ్యాననిష్టలో ఉంటారో. అందుకే ఈ ధ్యాననిష్టకే భగవద్గీతలో కర్మయోగము అని చెప్పారు. మనము మనసు ఇంద్రియాలతో జతపడి చేసేటివన్నీ కూడా కర్మకాండ. ఇదే మనసు హంసతో జతపడి చేస్తే అది కర్మయోగము అవుతుంది. మరి కర్మయోగాన్ని ఎవరైతే క్రమము తప్పకుండా ఎంతో నిష్ఠగా నిత్యము ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారికి జ్ఞాన యోగాన్ని ఎవరు ప్రసాదిస్తారు, మనలోని పరమాత్మయే మనకు ప్రసాదిస్తాడు. అందుకే శ్వాస పైన మనసును లగ్నము చేసి అంతర్ముఖమైపోయి ఈ శ్వాసను మనసును మనలోని దేవుడిలో లీనము చేసే వరకు మన యొక్క ప్రయత్నము, మన యొక్క సాధన. మరి రెండు లీనమైన తరువాత ఉన్నటువంటి స్థితినే జ్ఞాన యోగము అంటారు. అది ఏ ప్రణవాతీతము, శుద్ధ బ్రహ్మస్వరూపము, నిర్గుణ సమాధి, సంప్రజ్ఞాత సమాధి, ఇలాగ ఎన్నో పేర్లతో మనకు చెప్పారన్నమాట మహాత్ములు. అటువంటి గొప్ప స్థితిని పొందాలి అంటే మనము ఏం చేయాలి, ఓంకారమును అనుసంధానము చేస్తూ ధ్యానము చేయాలి. మరి అటువంటి స్థితిని పొందినటువంటి మహాత్ములకు ఇక దేనిపైన కూడా వారికి కోరిక ఉండదు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. యం లబ్ధ్వా, ఎవరైతే
ఆ గొప్ప ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని, ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నారో అటువంటి వారికి అంతకంటే మించినది మరొకటి లేదు. మనం ఏ పని చేసినా దేనికోసం చేస్తాము? ఆనందము కోసమే కదా. మరి శాశ్వతమైనటువంటి ఆ బ్రహ్మానందాన్ని పొందినటువంటి మహాత్ములకు మరి భౌతిక ప్రపంచంలో ఏది ఇచ్చినా కూడా అది తక్కువే అవుతుంది. వారికి ఏది కూడా ఈ ఆనందాన్ని ఇవ్వవు. ఏ వస్తువులు కానీ, ఏ వ్యక్తులు కానీ, ఏ సంఘటనలు కానీ ఆ ఆనందాన్ని ఇవ్వలేవు. ఎందుకు? వారు బ్రహ్మానందాన్ని చక్కగా పొందినటువంటి వారు. మన్యతే నాదికం తతః, బ్రహ్మానందము కంటే మించినటువంటి ఆనందము మరొకటి లేదు కనుక అటువంటి మహాత్ములకు ప్రపంచములోని అన్నీ కూడా తక్కువే. బ్రహ్మములోని బ్రహ్మము కంటే ఇవన్నీ కూడా తక్కువే అన్నమాట. అందుకే వారికి దేని వలన కూడా దుఃఖము అన్నది కలగదు. దుఃఖము అన్నది మనకి ఎప్పుడు కలుగుతూ ఉన్నది? దేహ భావనలో ఉన్నప్పుడే దుఃఖం, జీవత్వంలో ఉన్నప్పుడే బాధ. వచ్చే రోగాలు దేనికి వస్తున్నాయి? స్థూల శరీరానికి కానీ, సూక్ష్మ శరీరానికి కానీ, అంతే కదా. మానసికమైనటువంటి వ్యాధులు, అవి సూక్ష్మ శరీర సంబంధితం. శారీరకమైనటువంటి వ్యాధులు స్థూల శరీర సంబంధితం. మరి స్థూల శరీరము నేను కాదు, సూక్ష్మ శరీరము నేను కాదు, ఈ రెండు శరీరములు నేను కాదు, ఆత్మస్వరూపమును నేను అని అటువంటి గొప్ప స్థితిని పొందిన వారు యతీశ్వరులు, మహాత్ములు. వాళ్ళు చక్కగా శరీరాన్ని విడదీసుకొని ఆత్మలో ఐక్యమైనటువంటి మహాత్ములు. కనుక ఈ దేహానికి సంబంధించినటువంటి ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా కూడా వారు ఏమాత్రమూ చెలించరు, నిశ్చల స్థితిలో ఉంటారు. మరి అటువంటి స్థితిని పొందాలి అంటే మనము అలాగా ధ్యానమును నిత్యము చేస్తూ చేస్తూ ఈ జన్మలో ఆ గొప్ప స్థితిని పొందలేకపోయినా, మనము ఈ జన్మలో చేసినటువంటి ఈ సాధన మరుజన్మకు సంస్కార రూపంలో మన వెంటనే ఉంటుంది. కనుక అప్పుడు కూడా మనం ఓకే మాస్టర్స్, మనం ఇంతవరకు ఉత్తరగీత 3 అధ్యాయాలు సంపూర్ణంగా తెలుసుకున్నాము. 4వ అధ్యాయము ఓంకార రహస్య ఉపదేశ యోగంలో కొంత భాగాన్ని తెలుసుకున్నాము. మళ్ళీ వచ్చే వారము శనివారం సాయంత్రం మళ్ళీ మిగతా భాగాన్ని తెలుసుకున్నాము. మరి అంతవరకు సెలవు, నమస్కారము. ఒక 5 నిమిషాల ధ్యానంతో మనం ముగించుకుందాము.